ఆహారాన్ని ఎందుకు వండాలి చెప్పండి? నేను చెప్పనా? ఆహార పదార్థాల్లో డిసీజెస్ కాజింగ్ జర్మ్స్ ఉంటాయి. ఫుడ్ని వండటం వల్ల ఈ జర్మ్స్ చంపబడతాయి. ఇంకో విషయం, రా ఫుడ్ వండటం వల్ల ఫుడ్ అంతా సాఫ్ట్గా తయారై మనం త్వరగా తినటానికి, త్వరగా అరిగించుకోవటానికి ఉపయోగపడుతుందన్నమాట. మన భారతదేశంలో ఎన్నో రకాల కల్చర్స్ ఉన్నాయి, అందుకే మన దేశంలో ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని సామాన్యమైన వంటకాల గురించి తెలుసుకుందాం, సరేనా? స్టీమింగ్ అంటే ఆవరి పట్టడం, లైక్ ఇడ్లీస్ అండ్ ఢోక్లా లాంటివి తయారు చేయటం అన్నమాట. ఫ్రైయింగ్ అంటే వేగించటం, ఎగ్జాంపుల్ పూరి వడ పకోడా చేసినట్లు. రోస్టింగ్ అంటే కాల్చటం, మొక్కజొన్నలు పీనట్స్ లాంటివి. గ్రిల్లింగ్ అంటే వెచ్చచేయటం, కబాబ్ అండ్ చికెన్ లాంటివి. బాయిలింగ్ అంటే ఉడకపెట్టడం కూరల్ని, లైక్ పొటాటోస్. బేకింగ్ కేక్స్ అండ్ బిస్కెట్స్ తయారు చేయటం అన్నమాట. టీచర్, క్లాస్ ఎప్పుడవుతుంది? నాకు ఆకలేస్తుంది. సరే, కానీ మంచి కుకింగ్ ప్రాక్టీసెస్ అంటే ఏమిటి? తినే ముందు పళ్ళని కూరల్ని కడుక్కొని తినటం. ఇంకో విషయం పిల్లలు, వండిన పదార్థాలు ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా తినాలి. ఎందుకంటే స్టోర్ చేసిన పదార్థాలు ఎక్కువగా మాయిశ్చర్ అయి ఆక్సిజన్ని అండ్ హీట్ని తీసుకుండడం వల్ల త్వరగా పాడైపోతాయి. వీటిల్లో రోగాలకి కారణమైన పురుగులు తయారవుతాయి. కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పదార్థాలు తినకండి. ఇంకా ఇప్పుడు చివరి పాయింట్, మనం ఎక్కువ కాలం ఫుడ్ని దాచుకొని తినాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా? ఫ్రిడ్జ్లో పెట్టడం, వెచ్చదనం వల్ల తయారయ్యే ఏ పురుగులు ఉండవు. ఎండలో పెట్టడం, దీనివల్ల మాయిశ్చర్ ఉండదు. క్యాన్లో దాచడం, ఆక్సిజన్ ఉండదు. ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల ఎక్కువ కాలం ఉంచవచ్చు. ఉదాహరణకి సాల్ట్, షుగర్, ఆయిల్ లాంటివి మన పిక్కిల్స్లో ఉంటాయి. అందుకేనా ప్రతిరోజు అమ్మ రాత్రి మిగిలిన అన్నం ఫ్రిడ్జ్లో దాస్తుంది. అందువల్ల అన్నం పాడవదు, మరియు మనం తర్వాత దాన్ని తినచ్చు. అర్థమైందా ఎందుకు మనం పిక్కిల్స్ చాలా కాలం వాడతాము? ఇప్పటి వరకు మనం ఈ పాఠంలో నేర్చుకున్నది ఏమిటంటే, రకరకాల న్యూట్రియంట్స్ మన శరీరానికి అవసరం. ఇవి మనకు రకరకాల ఆహారంలో దొరుకుతాయి. అందుకే ప్రతిరోజు అమ్మ తయారు చేసే అన్ని రకాల ఆహారాన్ని తినండి, సరేనా? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిని పాడవేయకండి, సరేనా పిల్లలు? లంచ్ టైం అయ్యింది, పదండి పదండి, లంచ్ చేయటానికి వెళ్దామా? ఆనంద్, నీకు తెలుసా, నిన్న రాత్రి నువ్వు నా కళ్ళలోకి వచ్చావు. నిజంగానా? నాకు తెలుసు నేను స్టార్ అని, టీవీలో వస్తుంటాను, కానీ ఇప్పుడు మనుషుల కళ్ళలో కూడా వస్తున్నాను. లేదురా, అది చాలా విచిత్రమైన కళ, నా ఉద్దేశం అది కాదు. నేను కళలో నేను ఖుషిని, నన్ను నేనే ఒక భయంకరమైన మనిషి రూపంలో చూశాను. టీచర్ చెప్పింది గుర్తుందా? వేరే వేరే పదార్థాల నుంచి న్యూట్రియన్స్ దొరుకుతాయి, మరియు అవి అన్నీ అవసరమైనవి. ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు నేను ఆరెంజ్ రాక్షసుడిగా కనిపించానో, ఇంకా కళ్ళు చాలా నీరసంగా కనిపించాయో. నేను ముందు క్యారెట్ తినేవాడిని కాదు, అందుకే నాకు విటమిన్స్ తక్కువై ఉంటాయి. ఇప్పటి నుంచి నేను రోజు క్యారెట్ తింటాను. అంటే నా శరీరంలో ముఖ్యమైన ప్రోటీన్స్ లేకుండా అయ్యాయి, అందుకే నేను నీ కళలో చిన్నగా కనిపించాను. ఈరోజు నుంచి నేను రోజు పాలు తాగుతాను. మీరు నిజం చెప్పారు, మనం తినడానికి వేరే వేరే పదార్థాలు అడుగుతుంటాము, అమ్మకి అవన్నీ చేయాల్సి వస్తుంది.
ఈ రోజు నుంచి నేను పాలకూర తింటాను, ఇంకా అమ్మ చేసేవన్నీ తింటాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారంలో అమ్మ ప్రేమ కలిసి ఉంటుంది, దానిని పడవేయద్దు. అవునవును, ఇది నిజం.